మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం జీవిత సత్యం గురించి తెలుసుకుందాము. భార్యని అవమానిస్తే కోప్పడినా తిట్టినా ఆఖరుకు కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ప్రేమ పంచకపోయినా భరిస్తుంది. మగమహారాజు ఎన్ని సుఖాలు పొందుతున్నా తాను మాత్రం సాధారణంగానే జీవిస్తుంది. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతుంది. కష్టాలు కలిగితే శ్రీరాముని వెంట అడవులకు నడిచినట్టు తన భర్త వెంట నడుస్తుంది. అదే అవమానిస్తే తిరస్కరిస్తే మొహం కూడా చూడదు. పట్టాభిషేకం తర్వాత అడవుల్లో తనని వదిలినందుకు తిరిగి పట్టాభిషేకం అనంతరము శ్రీరాముని ముఖం కూడా చూడడం ఇష్టం లేక తల్లి భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయింది ఆ సీతాదేవి. శ్రీలక్ష్మి దూరం అవ్వటం అంటే సకల సుఖశాంతులు శాశ్వతంగా పోయినట్టే. భార్యని అవమానిస్తే మిగిలేది శ్రీరాముని దుఃఖం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.